కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. నకిలీ బంగారం పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గుత్తిలో అరెస్టు చేసిన పోలీసులు. గుత్తి పట్టణ శివార్లలో నకిలీ బంగారం పేరుతో ప్రజలను మోసాలు చేస్తూ నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, షికారిపాలెం గ్రామం వీరబల్లి మండలం కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు జేసీబీ ఆపరేటర్గా పనిచేసేవారైతే మాకు తవ్వకాల్లో పాత బంగారం దొరికిందని, తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులకు నమ్మించారని, తన వద్ద ఉన్న అసలు బంగారం పూసలను చూపించి కరీంనగర్ వాసులకు నమ్మించారని, అయితే తమ వద్ద 20 లక్షల విలువ చేసే బంగారం ఉందని, అది కేవలం 6 లక్షలకే ఇస్తామని నమ్మవలికి కరీంనగర్ వాసులతో 6 లక్షల నగదు తీసుకుని వారి వద్ద ఉన్న 2 కేజీల నకిలీ బంగారం పూసలను ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ పూసలను పరీక్షించగా నకిలీ బంగారమని తేలడంతో మోసపోయానని గ్రహించి సదరు బాధితులు గుత్తి పోలీస్ స్టేషన్లో 2018 ఫిర్యాదు చేశారని, బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా బుధవారం ఉదయం గుత్తి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ నకిలీ బంగారు భాగోతం బయటపడిందన్నారు. 2 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల నగదు, 2 కేజీల నకిలీ బంగారు పూసలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. 2 ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. తాడిపత్రి డీఎస్పీ కృష్ణ చైతన్యపై కేసులోని ఆపరేషన్ నందు పాల్గొన్న సీఐ శ్యామరావుని, ఎస్ఐ మురహరిబాబుని మరియు సిబ్బందిని అభినందించి రివార్డు రోల్కి సిఫారసు చేయడం అనేదని తెలిపారు. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని సడన్గా అక్కడి నుంచి పారిపోయారండి 2 దొంగలు. ఇది కంప్లైంట్ కాంటెక్స్ట్ అండి. దీన్ని బేస్ చేసుకొని గుత్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 851/2021 అండర్ సెక్షన్ 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళిద్దరిని బాధితులను కూడా పోలీసులు విచారించినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే దొంగలు వాళ్ళ దగ్గర కనిపించారో వాళ్ళు మేము జేసీబీ ఆపరేటర్ల కింద పనిచేస్తున్నాము, మేము ఒక కొండను తవ్వుతుంటే మాకు ఈ గోల్డ్ అనేది దొరికింది, దాని వర్త్ 20 లక్షల వరకు వాల్యుబుల్ వర్త్ ఉంటుంది, దాన్ని మాకు మేము బయట వెళ్ళి అమ్ముకోలేము కాబట్టి మీ దగ్గరే మేము మీకు ఇచ్చేస్తాం, మేము తక్కువ డబ్బులకి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వారిని ప్రలోభానికి గురి చేయడం జరిగిందండి. దీనికి వీళ్ళు కరీంనగర్ నుంచి 6 లాక్స్ మనీ తీసుకొని వచ్చారండి. ఈ 6 లాక్స్ మనీ కూడా వాళ్ళకి ఇవ్వగానే వారిద్దరూ కూడా కడప జిల్లా షికారిపాలెం వీరబల్లి మండలం సంబంధించిన వ్యక్తులు. వీరిని వాళ్ళ పేర్లు కూడా కృష్ణ నాయక్ అలాగే శివయ్య నాయక్ అని చెప్పే 2 వ్యక్తులు వీళ్ళకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకోగానే ఈ గోల్డ్ వాళ్ళకి ఇవ్వకుండా సడన్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. ఇది కంప్లైంట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ సిఐ గారు వెళ్ళు రెగ్యులర్ చెకప్ కింద మన రైల్వే స్టేషన్లో అందరినీ కూడా ఈ దొంగతనాల నేపథ్యంలో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. దీంట్లో వీళ్ళు గుత్తి టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే 2 వ్యక్తులు వీళ్ళని చూసి పారిపోవడం జరిగింది. వాళ్ళని మనం కస్టడీలో తీసుకొని విచారించగా మనం పంచాయతీదారుల సమక్షంలో విచారించగా ఈ మ్యాటర్ అంతా చెప్పారండి. దీంట్లో మేము పదే పదే ఎన్నో కేసులు కడుతున్నాము, ఎంతోమందికి ఎన్నో విధాలుగా అవేర్నెస్ కలిగిస్తున్నప్పటికీ కూడా ప్రజలు దురాశకి లోనయ్యి తక్కువ డబ్బుల్లో ఎక్కువ బంగారం వస్తుందనో లేకపోతే దొంగ బంగారం ఇదంతా కూడా డూప్లికేట్ గోల్డ్ అండి, ఇది ఒక 2 కేజీస్ ఉంటుంది, ఇవన్నీ కూడా బీడెడ్, ఈ అంతా కూడా బీడెడ్ కింద ఉంటుంది, ఇవి స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర, ఇది 2 కేజీల పైగా ఉంటుంది. అలాగే వారు తీసుకున్నటువంటి 6 లక్షల క్యాష్ కూడా ముద్దాయిల దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయిల్ని మన గుత్తి కోర్టులో ప్రవేశపెడతామండి. సో మీ ద్వారా మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తామండి, ఎవరు కూడా అత్యాశకి దురాశకి లోనయ్యి వారి యొక్క కష్టపడి సంపాదించే డబ్బుల్ని మాత్రం పోగొట్టుకోవద్దండి. ఎక్కడా కూడా ఎవరు అతి తక్కువ రేటుకి బంగారం కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డైల్100కి కానీ సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి కానీ ఫిర్యాదు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కేసును చేదించినటువంటి సిఐ గారిని, శ్యామరావు గారిని, ఆ ఎస్ఐ మురారి బాబు గారిని, వారి యొక్క టీంని అందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగిందండి. వీరందరికీ కూడా రివార్డ్ రోల్ ఇస్తామని చెప్పడం. థ్యాంక్ యూ. ఈ నెల 18వ తారీఖున గుత్తి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ జిల్లా వాసులు ఇద్దరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి బంగారం అమ్ముతామని చెప్పి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి వారిని కరీంనగర్ జిల్లా నుంచి గుత్తి తెప్పించి పిలిపించి వారి దగ్గర నుంచి 6 లక్షల క్యాష్ తీసుకొని ఈ బంగారం ఇవ్వకుండా అలాగే ఆ డబ్బులు ఇవ్వకుండా 2 తీసుకొని
ఇమీడియట్ గా అక్కడి నుంచి పారిపోవడం జరిగిందని వాళ్ళిద్దరూ కూడా. సో ఇది కేసుగా నమోదు చేసుకుని క్రైమ్ నెంబర్ 851/2021 అండర్ సెక్షన్ 420 రెడ్ విత్ 34 ఐబీసీ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందండి. దీంట్లో వెళ్తే వాళ్ళు బాధితులను విచారించగా వారికి ఇద్దరు వ్యక్తులు కడప జిల్లాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి మేము జేసీబీ ఆపరేటర్ల కింద వర్క్ చేస్తున్నాము, మేము తవ్వుతున్నప్పుడు మాకు బంగారం 2 కేజీలు బంగారం దొరికింది, ఆ బంగారం దొరికినప్పుడు దాన్ని మేము బయట అమ్మడానికి మాకు ప్రాబ్లం కాబట్టి మీరు తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు, దాన్ని వర్త 20 లక్షల పైగా ఉంటుంది, మేము మీకు 6 లక్షలకి ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆ డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని రాగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈరోజు మార్నింగ్ రెగ్యులర్ చెకప్లో భాగంగా రైల్వే స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి వెళ్తున్న మన సీఐ గారి పార్టీని వెళ్ళి ఈ బుకింగ్ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగిందండి. ఆ ఇద్దరిని కూడా చేసి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వారు పంచాయతీదారుల సమక్షంలో ఈ వివరాలన్నీ వెల్లడించారు. ఇలాగ మేము 18వ తారీఖున ఇద్దరు వ్యక్తుల్ని కరీంనగర్ జిల్లా వాసుల దగ్గర తీసుకొని క్యాష్ 6 లక్షలు తీసుకొని మోసం చేయడం జరిగిందని చెప్పి మాకు చేశారు. వారి దగ్గర ఉన్న ఇవన్నీ కూడా చెక్ చేయగా ఈ 2 కేజీల వర్త్ అంటే బరువు ఉండే బంగారం డూప్లికేట్ బంగారం బీడ్ అండి, అది చైన్ కింద ఉండి బీడ్ లాంటిది ఒకటి దొంగగా తయారు చేసింది దొరికింది. అలాగే 6 లక్షల క్యాష్ కూడా వారి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగిందండి. ఈ ఆపరేషన్లో సక్సెస్ఫుల్గా కేసుని త్వరగా రికవరీ చేసి కేసుని ఛేదించినటువంటి సిఐ గారిని, శ్యామరావు గారిని, అలాగే ఎస్ఐ మురారి బాబు గారిని, వారి యొక్క టీం అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డు రోల్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.